Hi, welcome to my channel Crazy Creations. So ee roju video lo foam sheets ela flowers cheyali so alane decorative item ela cheyalo chupistanandi ee kavalsina materials ok sari chudandi. So foam sheet teeskoni ila cutter use chestu so petals cut cheskovali. Ila petal teeskoni ఐరన్ బాక్స్ మీద ఉంచి దాన్ని ఎంబోస్ చేసుకోవాలి. సో ఎంబోస్ అవుతుంది చూడండి అలానే. సో ఎంబోస్ అయిన వెంటనే దాన్ని షేప్ చేసుకోవాలి. అది హీట్ అయ్యి ఎంబోస్ అవుతుందండి. సో ఇప్పుడు దాన్ని షేప్ చేసుకోవాలి. బాల్ టూల్ యూజ్ చేసి సో షేప్ చేసుకొని క్రయాన్ యూజ్ చేస్తూ మనం ఏదైనా షేడ్ చేసుకోవచ్చు అండి. అంటే ఏదైనా కలర్తో మనకి ఇష్టమైన కలర్తో అలా షేడింగ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాగా అనిపిస్తే దాన్ని అలా స్పాంజ్తో తీసేయాలి. నెక్స్ట్ ఫెవికాల్ యూజ్ చేసి దానికి పర్ల్ పెట్టేస్తున్నాను అండి. సో ఇలా తయారు చేసుకోవాలండి ఫ్లవర్స్. నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ చేసి ఉంచుకోవాలి. టెంత్ పిక్ యాడ్ చేస్తున్నానండి. ఫస్ట్ సపోర్ట్ కోసం ఇలా చేసుకోవాలి. సో ప్రొసీజర్ ఇదండి. సో మనం ఇంతకుముందు చేసుకున్న ఫ్లవర్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ సాసర్ మీద ఉన్న వైర్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో సాసర్కి ఇంకా గ్రిప్ రావడానికి కోసం నేను కొన్ని స్టోన్స్ పీఓపీతో పేస్ట్ చేశానండి సాసర్ పైన సపోర్ట్ కోసం. నేను సెంటర్లో అలానే కొన్ని పెద్ద పెద్ద పర్ల్స్ యాడ్ చేస్తానండి. అంటే మన ఇష్టం అని చెప్పాను కదా, మన ఎలా అనిపిస్తే అలా డెకరేట్ చేసుకోవచ్చు అండి ఈ డెకరేటివ్ పీస్. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, నేను పర్ల్స్ యాడ్ చేశాను సెంటర్లో ఫ్లవర్స్కి. తర్వాత పోలన్స్ యూజ్ చేశాను. సో ఇలా మనకు డెకరేటివ్గా అనిపించినవి ఏమైనా యాడ్ చేసుకోవచ్చండి. బాల్ చైన్ యాడ్ చేయొచ్చు. సో ఇదండి ఫినిష్డ్ ప్రోడక్ట్. కమెంట్స్ ద్వారా చెప్పండి నాకు ఎలా ఉందో. అలానే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.